మన స్థానిక ఉత్తర టెక్సస్ తెలుగు సంఘ అధ్యక్షులు విజయమోహన్ కక్కలు గారిని వచ్చి ఆయన సందేశం వినిపించాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. నాగేశ్వరరావు గురించి మాట్లాడేంత అర్హత అంత వయసు నాకు లేదు. కానీ ఈవేళ నాగేశ్వర గారు మన మధ్యలో లేరు అని ప్రస్తావించుకోవడం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో ప్రసాద్ గారి పుణ్యమని అతను డల్లాస్ రావడం, అతనితో నేరుగా కూర్చోవడం, భోంచేయడం, మాట్లాడడం అది ఒక మరుపురాని ఘట్టంగా నా జీవితంలో నిలిచిపోయింది. అతనితో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక చక్కని తెలుగు పచ్చికట్టు చిరునవ్వుతో ఎవరు మాట్లాడినా కానీ ఆప్యాయంగా సౌమ్యుడుగా ఎంతో మనకు అతని మాట వింటూనే మన ఇంట్లో మన తండ్రిలాగానో మన బంధువుల్లాగానో మనకు చాలా ఇదిగా ఉంటుంది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ యుగ పురుషుల్లాగా మనం వర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఏఎన్ఆర్ యుగ పురుషులు అనుకోవడంలో వాళ్ళు ఎందుకు అంతమంది ఇంతమంది మీరు మాట్లాడుతున్నారు, తన గురించి ఎందుకు నాకు నచ్చుతుందంటే నాకు తెలిసి తను నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా అతన్ని తనకి తనతో పాటి తన నటించిన నటనలో లీనమైపోవడం వల్ల మనకందరికీ కూడా నచ్చింటుందని చెప్పి అనేది నేను అనుకుంటున్నాను. రెండో వ్యక్తి ఎటువంటి రాజకీయాలకు కానీ ఎటువంటి తారతమ్యాలకు కానీ రాగద్వేషాలకు లేకుండా 8 దశాబ్దాల పాటు అందరికీ అండగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమని మెడ్రాస్ నుండి హైదరాబాద్కు తీసుకొచ్చినప్పుడు అతను చేసిన పాత్ర మనం అందరం కూడా మారలేము. అతనితో నేను మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు అల్లాగారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒకటి అడిగాను, సార్ మీ సినిమాలు చాలా చూశాము, సీతారామ గారి మనవరాల్లో ఒక తాత మనవరాలుగా ఒక ఇంటి పెద్ద మనిషిగా మీరు చేసిన ప్రతి సన్నివేశంలో కూడా ఆప్యాయతలు అనురాగానికి మారుపేరుగా, ఎస్పెషల్లీ మనం అందరం ఇక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చి అతను రాలేకపోతే అతని కూతుర్ని పంపించినప్పుడు ఆ మనవరాలు కూతురి మధ్య జరిగే సన్నివేశాలు ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి నేను అడిగాను, మళ్ళీ మీరందరూ కలిసి సీతారామయ్య గారి మనవుడు అనే సినిమాని మా ముందుకు తీసుకురాగలుగుతారా, అందులో మీరు మీ కొడుకు మీ మనవుడు కలిసి అప్పుడు మీరు డాక్టర్గా చేశారు, మీ డాక్టర్గా మీ కొడుకు అమెరికాలో ఉన్నట్టు చేశారు, మేమందరం ఇంజనీర్సు, మీ కొడుకుని ఇంజనీర్గా పెట్టి ఒక సినిమా చేస్తే చేయగలిగితే మాకు సంతృప్తినిస్తుంది సార్ అని చెప్తే ఆయన నాతో అన్నాడు, ఏ నువ్వు చెప్పేది ఏంటి, వాళ్ళేంటి నేనేంటి, నేనంటే నాకు డేట్స్ ఏమైనా ఉంటాయి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళను వినిపించడం ఎట్లా, తన వయసు ఇప్పుడే కాదు, అఖిల్ నేను అఖిల్ అన్నాను అంటే కానీ చేస్తాము అదే దేవుడి దయ ఉంటే కానీ చేస్తాము చూస్తానులే అని చెప్పాను తండ్రి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాను అన్నాడు. అంటే నేను తన మనసులో ఉన్నది ఏమనుకున్నాడో కానీ అంటే అతను పాజిటివ్గా చెప్పలేదనేది నాకు లోపల ఎక్కడో ఉన్నది. తర్వాత గత 3-4 నెలల క్రితం ఫేస్బుక్లో మనము అనే పోస్టర్ చూసినప్పుడు అబ్బాయ్యా నా జీవితం ధన్యమైంది, అతను
కుటుంబ సభ్యులతో కలిపి నేను చెప్పిన టైటిల్ కాకపోయినా కానీ వాళ్ళ కుటుంబం అంతా ఒక సినిమాలో యాక్ట్ చేసి మళ్ళా నా కోరిక తీర్చారని చెప్పారని కూడా చాలా సంతృప్తమైనాను. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అతని తీపి జ్ఞాపకాలందరూ మనం గుర్తుంచుకోవడము ఈరోజు కొంత బాధాకరమైనట్టుగా అతని ఆత్మకి శాంతి కలగాలని అలాగనే వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు అతని ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ఆశిస్తూ మరొకసారి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యుల తరఫున మా కార్యవర్గం తరఫున వారి కుటుంబానికి మా ప్రగాఢ సాంతృప్తిని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్స్.